జగన్ గారిని పవన్ కళ్యాణ్ గారు నువ్వెంత నీ స్థాయితంత అని అంటున్నారు అని మీరేం అంటారు అవన్నీ మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్నీ మాట్లాడుకోవాలంటే ఒకరినొకరు క్వశ్చన్ చేసుకునే ఉద్దేశం ఏమీ లేదు ఇక్కడ ఎవరు స్థాయి ఎవరనేది వాళ్ళకే ఉంటది ఒకళ్ళు రెచ్చగొట్టడం వల్ల ఇతని స్థాయి తగ్గేదేం లేదు అతను రెచ్చగొట్టడం వల్ల ఇతని స్థాయి తగ్గేదేం లేదు ఎవరి పరిపాలన ఏంటనేది రాష్ట్ర ప్రజలకు తెలుసు జనాలకు తెలుసు సో నేను చెప్పేది ఏందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను పక్కా వైఎస్ఆర్ పార్టీ పక్కా వైఎస్ఆర్ పార్టీ జగన్ మోహన్ రెడ్డి అంటే నాకు అభిమానం కాకపోతే నా ఫ్యామిలీలో రూపాయి కూడా లబ్ధి పొందలే నేను పార్టీ వచ్చిన తర్వాత నేను రూపాయి కూడా లబ్ధి పొందలే కానీ అతనికంటే నాకు అభిమానం నెక్స్ట్ కాదు నెక్స్ట్ 5 ఇయర్స్ అతనే సీఎం ఆ తర్వాత 5 ఇయర్స్ కూడా అతనే సీఎం ఎందుకు అంటారేమో ఎందుకనేది క్వశ్చన్ మీరు చేయొచ్చు ఎందుకనే దానికి ఆన్సర్ నేను చెప్తా ఇప్పుడు నేను లబ్ధి పొందకపోవచ్చు నా పక్కమటం నా ప్రజలు కానీ పక్కమటం నా నిరుద్యోగ ప్రేదరకం కానీ వాళ్ళు లబ్ధి పొందారు ఒక ఫ్యామిలీలో వచ్చేసరికి ఒక 70,000 80,000 దాకా వస్తున్నాయి నేను తినకపోవచ్చు నేను రూపాయి కూడా తినలా వాస్తవం చెప్పాలంటే నేను పక్క వైఎస్ఆర్ పార్టీ కానీ నేను రూపాయి కూడా తినలా పక్కన పేదరికం అనేది వాళ్ళు బాగుపడుతున్నారుగా వాళ్ళ ఫ్యామిలీకి ఉపయోగమేగా నాకు ఉపయోగపడిపోయినా అంటే మీరు పేదవాళ్ళ గురించి చెప్తున్నారు కాబట్టి అంటే చాలామందికి కూడా ఎటువంటి పథకాలు కూడా జగన్ గారు పెట్టిన ఈ పథకాల్లో కొంతమందిగా పడుతున్నాయి కొంతమంది అది కూడా ఏంటంటే వైసీపీ కార్యకర్తలుగా పడుతున్నాయి మామూలు సాధారణ మనుషులు పడట్లేదు అంటారు మీరేమంటారు వైసీపీ కార్యకర్తలకు పడుతుంది అనేది పచ్చి అబద్ధం వైసీపీ కార్యకర్తలు పడుతుందని ఎలా చెప్పగలుగుతున్నారు మీరు టీడీపీ కార్యకర్తకి ఎవరికి పట్టలేదా టీడీపీ కార్యకర్తలకే నాకు తెలిసి అద్రవంతు వైసీపీ కార్యకర్తలు పడ్డాయి ఈ ప్రభుత్వంలో ముప్పాల వంతు వైసీ టీడీపీ ప్రభుత్వానికి పడ్డాయి నాకు తెలిసి నేను చూడంగా బయట నేను తిరుగుతున్నా కదా అద్రవంతు వైసీపీకి పడ్డాయి పథకాలు ముప్పాల వంతు టీడీపీకి కూడా పడ్డాయి ఇక టీడీపీ వైసీపీ భేదమేమి లేకుండా అతను సమన్వయపాలంగా చేసుకుంటూ వస్తున్నాడు కాబట్టి ఈ నవరత్నాలు అనేది సక్సెస్ఫుల్ మరి కొంతమంది ఏమంటారంటే అంటే జగన్ గారు పెట్టిన ఈ పథకాలు చాలామంది సోమరపోతులు అవుతున్నారు ప్రజలు అంటారు సోమరపోతులు అవడం అంటే ఇప్పుడు జగన్ అనేది ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ సహాయం చేయడం వరకు అతని బాధ్యత 50% అతను పని చేయడం అనేది అతని బాధ్యత జగన్ అమౌంట్ ఇస్తే ఒక 5,000 ఇస్తే నేను సోమరపోతన అవుతానా నా పని నేను చేసుకోవాలిగా జగన్ అనేది అడిషనల్ అది అతను ఇస్తాడు లేదంటే ఒక 3 మంత్స్కి ఒక 10,000 ఇన్కమ్ లేదంటే 2 మంత్స్కి ఒక 5,000 ఇన్కమ్ అది అడిషనల్ బెనిఫిట్ అతను ఇచ్చాడు ఏదన్నా అతను పై ఖర్చులు వాడుకుంటాడు అంతేగాని జగన్ నిన్ను 10,000 వేసి నిన్ను సోమరపోతు చేస్తున్నాడు అనేది అది అసమం అది తప్పు మాట అని అది ప్రజలు మాట్లాడుకోకూడదు టీడీపీ జనసేన కలిసి జగన్ గారిని రానియకుండా చేద్దామని ప్లానింగ్లో ఉన్నారు మీరేమంటారు టీడీపీ జనసేన ఇంకో సేన ఎన్ని సేనాలు కలిసినా నెక్స్ట్ ప్రభుత్వం జగనే ఆ తర్వాత ప్రభుత్వం జగనే దీన్ని ఎవరు అడ్డుపడినా కూడా అది ఆగదు నెక్స్ట్ సీఎం జగనే ఒక అవకాశం ఇవ్వండి సైకో జగన్ నుండి సైకిల్ తీసుకొచ్చి మంచి స్వేచ్ఛను ఆంధ్రప్రదేశ్కి ఇస్తానని అంటున్నారు చంద్రబాబు నాయుడు గారు మీరేమంటారు సైకో జగన్ నుండి సైకో జగన్ తప్పించి సైకిల్ తీసుకొద్దాం అని అంటున్నారు అతను కూడా అలానే అనుకోవచ్చుగా సైకో చంద్రబాబు చేసి మంచి సైకిల్ తీసుకొచ్చి అతను కూడా అనుకోవచ్చుగా మరి అలా ఎందుకు అనుకోవట్లేదు అది ప్రభుత్వం అనేది మనం చెప్పేది చెప్తే జనాలు ఇన్న స్తోమతలు ఈ స్టేజ్లో అయితే ఎవరు లేరు జనాలకు తెలుసు ఎవరికి ఓటు వేయాలో వాళ్ళకి 100% తెలుసు వాళ్ళు నెక్స్ట్ సీఎం ఎవరిని కేటాయించాలో వాళ్ళకి తెలుసు నెక్స్ట్ ఓటు ఎవరికి వేయాలో కూడా వాళ్ళకి తెలుసు అది మనం సంప్రదించేది అంటూ ఏమీ ఉండదు కదా 170 సీట్లు ఈసారి కొడతారంటారా జగన్ గారు 170 అంటే అది 100% అనే చెప్పలేను 150 అబో ఖచ్చితంగా కొడతారంట వస్తారంట ఈసారి కూడా నెక్స్ట్ సీఎం పక్క సీట్లు అనేది కన్ఫర్మ్ చెప్పలేను నెక్స్ట్ సీఎం అయితే జగన్ పక్క